కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో రెండో వార్డుకి చెందిన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కౌన్సిలర్ అభ్యర్థి జి అంపమ్మ రెండో వార్డులో ఇంటింటికి తిరిగి వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం జోరుగా చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి అంపమ్మ మాట్లాడుతూ పింఛన్, రేషన్ కార్డులు, మరెన్నో సంక్షేమ పథకాలు ముందంజలో ఉండి అభివృద్ధి చేస్తానని, ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేస్తారనే నమ్మకం కూడా ఉందన్నారు. వార్డులో చాలా సమస్యలున్నాయని, సీసీ రోడ్లు వేస్తానని, డ్రైనేజీ నిర్మిస్తానని, వార్డులోని ప్రతి సమస్యను తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బోడబండరాము, గజేంద్ర, జి చంద్రమోహన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అమ్మ జి అంపమ్మ రెండో వార్డు కౌన్సిలర్ పట్టిన నిలబడినారు. కౌన్సిలర్ కార్యకర్తగా మేము రెండో వార్డు తరపు నుంచి ప్రచారానికి బయలుదేరినాము. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న స్పందన, ముస్లిమ్స్ కానీ, హిందూస్ కానీ, ఫ్రెండ్స్ కానీ, చిన్న పెద్ద అందరూ చాలా స్పందించి మాకు ఫ్యాన్ ఇస్తే ఓటేస్తాము, జగనే ప్రభుత్వం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మాకు ఇలా నిలిపించినందుకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. గెలిపించండి, ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి, రెండో వార్డు కౌన్సిలర్ నేను, గెలిపించండి, అన్నీ మంచి చేస్తాను.